హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సుందర్ కళాకార్ గణపతి దగ్గర ఉన్నాం. మనం ఇది ధూళిపేట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ ఇన్ ధూళిపేట. చూశారు కదా, ఇది చాలా పెద్ద గణేషులుండు. సో వీళ్ళు ఏంటంటే, వీళ్ళు చాలా స్పెషలిస్టులు అనమాట. డిజైన్ గణపతులు తయారు చేసుకోవడంలో వీళ్ళు చాలా స్పెషలిస్టులు. సో ఈ గణేష్ చూశారు కదా, వీళ్ళు ఆల్మోస్ట్ 14 feet గణపతి. సో ఇక్కడ ఈ గణేష్ చూశారు కదా, ఇది గుర్రం పైన ఉందన్నమాట. ఈ ఫినిషింగ్ మాత్రం వీళ్ళు చాలా సూపర్గా చేస్తారు, చాలా ఎక్స్పీరియన్స్. చూశారు కదా ఈ గుర్రం డిజైన్ ఎట్లా ఉందో, ఒక్కొక్క కంటి డిజైన్ కూడా ఎంత ఎంత ప్రాపర్గా చేస్తారంటే, వీళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఈవెన్ మనిషిని కూడా చూశారు కదా. ఇక్కడ ఏంటంటే, ధూళిపేటలో వీళ్ళు డిజైన్ గణపతులు చేసుకోవడంలో వీళ్ళు టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ అన్నమాట. చూశారు కదా, ఈవెన్ మనిషి రియాలిటీగా కనిపించేటట్లు వీళ్ళు గణపతిని చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ధూళిపేట వచ్చేసి మనకు ఆకాశపురి దగ్గరలో ఉంటుంది. ఇది సుందర కళాకార్ అంటే ఎవరని చెప్తారు. వీళ్ళు ఓన్లీ డిజైన్ వర్క్ గణేషన్లో చేస్తారనమాట. ప్రతి ఒక్క గణేష్ అనేది వీళ్ళు చాలా టేక్ కేర్ తీసుకొని చాలా మంచిగా చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే, వీళ్ళ దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, వీళ్ళు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గణపతి తయారు చేస్తారు కాబట్టి, వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి వీళ్ళు కొంచెం ప్రైస్ ఇట కొంచెం బాగానే ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ చూశారు కదా గణపతి. ఈవెన్ మామూలుగా కాల్ చూడండి, మామూలు రియల్ కాల్ లాగా ఉంది చూడండి. ఇది నేను ఎంత జూమ్ చేసినా ఎంత బాగుందంటే గణపతి. ఇక్కడ కొంగలు మూతీలు ఇట చూడండి, చాలా సూపర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీరు ఇట్లాంటి గణపతులు చూడాలంటే సుందర్ కళాకార్ దగ్గరికి రావాలండి. ఇది ధూళిపేటలో, ధూళిపేట కంపల్సరీ రావాల్సిందే గణపతి. ఇప్పుడు చూశారు కదా శివుని పంచముఖాలు ఎంత స్పష్టంగా ఎంత నీట్గా తయారు చేశారు. సో ఇది వచ్చేసి మనం కొంచెం లోపలికి వచ్చాము. ఇక్కడ గణపతి విత్ దేవతతో ఉందన్నమాట. దేవత గిట చూడండి, ఎంత స్పష్టంగా ఎంత నీట్గా ఎంత టేక్ కేరింగ్గా తీసుకురా వీళ్ళు. సో గణపతి దేవతతోని ఇక్కడ ఎలకలు ఉడతలు ఇంకా ఉన్నాయి. సో ఇది ఇంకో గణపతి. ఇది చూశారు కదా, ఇక్కడ ఇంతకుముందు బయటని చూసాము ఇది, కాకపోతే ఇక్కడ లోపల ఇంకో పీసు. ఇది వచ్చేసి చాలా డిజైనర్ వర్క్ ఉంది. పైన శివుడు ఉన్నాడు, చుట్టూ ఇద్దరు దేవతలు ఉన్నారు. ఇది గుర్రం పైన ఉన్నది, ఇంతకుముందు మనం చూసాం కదా. ఇక్కడ లోపల ఇంకో పీస్ ఉందన్నమాట, ఇది కూడా చూడండి. సో ఇవన్నీ వచ్చేసి స్పెషల్ గణపతులు ఫ్రెండ్స్. చాలా నాకైతే ఇవి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలనిపించట్లేదు. మీకు నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరెవరు ఉంటుంటారో తెలియదు. అట్లీస్ట్ మీరు చూడాలనుకుంటే మీరు సుందర్ కళాకార్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ గణపతులు ఎట్లా తయారు చేస్తారు వీళ్ళు, ఏ విధంగా డిజైనర్ గణపతులు ఉంటాయి అనేది మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ప్రతి ఒక్క గణపతి అనేది చాలా ఇంపార్టెంట్ గణపతులు. వీళ్ళు గణపతులు తయారు చేస్తారు. చూశారు కదా ఇది ఎంత, ఈవెన్ రాక్షసుడైనా ఎంత డేంజర్గా ఉంది, ఎంత ఎంత జాగ్రత్తగా వీళ్ళు తయారు చేశారు అనేది ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి నాకు తెలిసి ఇవి బాగానే 1 lakh పైనే ఉంటాయి. మీరు వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చేసి ఇక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. ఎవరికైతే తెలియదు అనుకుంటారో ఇక్కడ సుందర్ కళాకార్, అక్కడికి వచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ పెద్ద గణపతులు ఫ్రెండ్స్. మనము ఇక్కడ పక్కన చిన్న గణపతి ఇటు ఉంది, దానికన్నా ముందు ఇది ఇంకో పెద్ద గణపతి. చూశారు కదా, ఈ తొండంకు కానీ క్లాత్ కానీ ప్రతిదీ వాళ్ళు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఇది చూడండి, ఈ క్లాత్ ఇటు ఎంత డిజైనర్గా ఉంది. సో ఇటువంటి గణపతులు నేను కూడా ఇదే ఫస్ట్ టైం అని నేను కూడా చూసుకున్నా. ఎంత బాగుంది చూడండి ఈ డిజైన్. ఈ గణపతి గురించి ఈ డిజైన్ తయారు చేయించారు వీళ్ళు. సో మనం ఈ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, మనం చిన్న గణపతులు వీళ్ళు తయారు చేసిందంటే మనం చూడొచ్చు. చూసారు కదా డిజైన్. సో ఈవెన్ ఇది లైటింగ్ లేకుండా ఏం లేకుండానే ఇంత మంచిగా ఉంది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మనం చూడడానికి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సో దట్ వీ విల్ షో మోర్ వీడియోస్ టు యూ.
ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.